Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉన్న ఒకటి హుళక్కే. తూర్పుగోదావరిలో టీడీపీకి షాక్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీకి షాక్ తగిలింది. మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. కాకినాడ మేయర్గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్గా మీసాల ఉదయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరు కాలేదు. కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కొత్త మేయర్ తెలిపారు. సహచర కార్పొరేటర్ల సహకారం తీసుకుంటానన్నారు. ఇప్పటివరకు మేయర్గా ఉన్న సుంకర పావనిపాయ మెజారిటీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవోఎంఎస్ నెంబర్ 129 ద్వారా పురపరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91(a)(6) ద్వారా మెజారిటీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ కాలా సత్యబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఎన్నికలు నిర్వహించారు. 2017లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 50 డివిజన్లకు గాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగగా 32 టీడీపీ, 10 వైసీపీ, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్లు గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్లు అందరూ టీడీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం మేయర్ పావని వ్యవహార శైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఇటీవల జరిగిన 2వ డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మానంపై లేఖ ఇవ్వడంతో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానంపై మేయర్ గతంలో కోర్టుకు వెళ్లారు. తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ జరిగినప్పటికీ ఆ ఫలితాలను ప్రకటించొద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా కాకినాడ మేయర్ను తొలగిస్తూ గెజెట్ను విడుదల చేసింది. అలాగే మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించింది. ప్రభుత్వ తీరుపై పావని మండిపడ్డారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పళంగా మేయర్ పదవి నుంచి తొలగించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. మరోవైపు కాకినాడ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం తదనంతరం తొలగింపు విషయంలో ఈ నెల 25న కోర్టుకొచ్చి వివరణ ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. అవిశ్వాస తీర్మాన ఫలితం తాము ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటుందని ఆదేశించిన ఫలితాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి పంపడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.